ప్రకాశం జిల్లా పెదడోర్నాల స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో కరోనా నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో గ్రామ పంచాయతీ కార్యదర్శి జిల్లల రామిరెడ్డి 19 న్యూస్ తో తెలిపారు. నేటి నుంచి పెదదోర్నాల పట్టణంలో ప్రతి ఒక్క వీధిలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల ద్వారా శానిటేషన్ మరియు బ్లీచింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా కరోనా రెండవ దశలో తొందరగా విస్తరిస్తుందని, మండల ప్రజలు విధిగా మాస్కు ధరించి భౌతిక దూరం కలిగి ఉండాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ శానిటైజర్ ద్వారా చేతులు శుభ్రపరుచుకోవాలని, మాట్లాడేటప్పుడు చేతి రుమాలు అడ్డు పెట్టుకోవాలని, నోటి తుంపరలు పడకుండా జాగ్రత్తలు వహించాలని తెలిపారు. మన ఈ క్లోరిన్ తోటి ప్రతి వీధిలో పిల్లలకు డోర్ టు డోర్ మొత్తము రోడ్ల మీద మొత్తము క్లోరినేట్ చేయడం జరుగుతున్నది. మన శానిటేషన్ వర్కర్స్ ద్వారా కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా పంచాయతీకి పోలీస్ సిబ్బంది సహకరించి శానిటేషన్ ప్రోగ్రామ్కి అందరూ సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. అలాగే మన పంచాయతీలో ఎవరు కూడా మాస్కులు పెట్టుకోకుండా వీధుల మట్టి తిరగద్దు. ఇప్పుడు వచ్చిన కరోనా చాలా ప్రమాదకరమైనది. ఈ వచ్చిన 3 రోజులలోనే ప్రతి ఒక్కరు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని శానిటైజర్ చేతులు శుభ్రం చేసుకొని మీ పనులు తొందరగా ముగించుకొని ఎవరు కూడా వీధి రమ్మటి బజార్ రమ్మటి తిరగకుండా ఎవరి ఇళ్ళ పరిధిలో వాళ్ళే ఉండి ఈ కరోనాను నియంత్రించవలసిందిగా గ్రామ ప్రజలు అందరినీ కోరడం అయింది. ఈరోజు స్పెషల్ డ్రైవ్ కింద ఈరోజు నుండి వారం రోజుల పాటు వీధిని శానిటైజర్ చేయడం జరుగుతున్నది. సింహాపురము, కడపరాజుపల్లె, హైనముక్కుల, మన జోర్నాల పట్టణం పరిధిలోని ప్రతి పంచాయతీ పరిధిలో వార్డులలో కూడా ఈ కార్యక్రమము ఈ మన శానిటేషన్ వర్కర్స్ ద్వారా చేయడం జరుగుతుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము.